ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಬಂತಿ ಶ್ಯಾಮಂತಿ. ಆಗವೋ ಇದು ಬಂತಿ ಶ್ಯಾಮಂತಿ ಕಾದು ಎಮ್ಮಿ ಕಿಸ್ನು. ಆ ವಿಷಯ ನಾನು ಕೂಡ ತಿಳಿಸು. ಆ ಮುಚ್ಚಡಿ ಪರಿ ಹೋತ್ರೆ ನೀವು ಮೊದಲು ವಚ್ಚಿ ಹೇಳ್ಬೇಕು. ನೀವು ಆಗವೇ ನಿಮ್ ಪೆದ್ದನ್ ಕದ ನೀನ್ ಸೆಪ್ತಾನು. ವೆಲ್ಕಮ್ ಟು ಎಮ್ಮಿ ಕಿಸ್ನ್ ಅಂಡಿ ಪವರ್ಡ್ ಬೈ ಮೈ ಕಿಚನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ಸ್. ಲೇದು ಮೈ ಕಿಚನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್, ಮೈ ಕಿಚನ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅನ್ನಾನ ನೀನ್ ಮುಂದೊಚ್ಚಿ ನೀನ್ ಚೆಪ್ಪನು ಕದಾ. నేను స్టార్ట్ చేశానా ఇంటి పెద్దదాన్ని నువ్వనేనా? పెద్ద ఇంటి దగ్గర మన బంతి చామంతి కాదు ఇది. అందుకే చెప్తున్నా, అందుకే చెప్తున్నా, నే అందుకే చెప్తున్నా. అదన్నా మైకిసిన్ కాన్సెప్ట్స్ అంటే ఇనవేంటి? స్టార్ట్ చేసింది ఎవరన్నది కాదమ్మా, ఎవరు బాగా వంట చేశారు అన్నది పాయింట్. నేను వంట చేస్తున్నామ్మా, అందుకే ఇంకా అయిపోయినట్టే. నేను మాత్రం ముట్టుకోనే నీ వంటని. నేను ఎవరు తినమని అడగట్లేదు. నువ్వు చేసిన నేను నేను పెద్దదాన్ని నేను చెప్పాలి. హలో, ఇది నా కిచెన్, మై కిచెన్. నా కిచెన్ కి వచ్చి ఓ ఇటువైపు బంతి ఇటువైపు చామంతి ఓ గొడవలు పడేస్తున్నారేంటి? ఏదో ఈ రోజు 400th ఎపిసోడ్, ఈ సెలబ్రేషన్స్ లో ఇలా బంతిని చామంతిని ఇన్వైట్ చేస్తే స్పెషల్ కి సెట్ కి ఒక అందం వస్తుందని పిలిస్తే ఇక్కడికి నా వల్లే అందం వచ్చింది కదా. కాదు, నా వల్లే అందం వచ్చింది కదా. కనిపిస్తానే ఉంది. ఇదిగో కోనసీమ అమ్మాయిని ఇక్కడ ఏమనుకుంటున్నావు? ఈ రోజు మనం ఉన్నాము 400th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో. మరి 400th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అంటేనే హ్యూజ్ సెలబ్రేషన్స్. మరి ఆ హ్యూజ్ సెలబ్రేషన్స్ లో హ్యూజ్ ఎల్లరూ ఉండాలి కాబట్టి ఇటువైపు బంతి ఇటువైపు చామంతిని ఇలా గెస్ట్ లుగా ఇన్వైట్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు బిగినింగ్ నుంచి ఏంటి తెగ గొడవ పడుతున్నారు అనుకుంటున్నారా? గొడవ పడరండి, వీళ్ళతో నేను చేయిస్తాగా వంటలు. వంట వచ్చా? సూపర్ గా చేస్తా. ఓకే, నువ్వు గొడవ పడకు. నీ వంట వచ్చా? వచ్చు నాకు కూడా. అయ్యా వచ్చింది, ఏం రాద్దానికి అలాగే చెప్తుంది అబద్ధాలన్నీ. ఓకే, సో విల్ గో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మనం జరుపుకుంటున్నాము 400th ఎపిసోడ్. వెల్కమ్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ నేను 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 అన్నిట్లలో ముందు నువ్వేనా? పెద్దదాన్ని కాబట్టి అన్నిట్లలో అంటే ఎన్నిట్లలో పెద్దదంటే ప్రోగ్రామ్ లో కూర్చు కూడా పెద్దదంటే ఏంటి? అక్కడ అలాగే అంటావు కదా. ఎక్కడైనా పెద్ద, అక్కడ ఎప్పుడు చామంతితో మాట్లాడేది, ఇక్కడ నాతో మాట్లాడు. నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ లో ఏది చెప్పాలన్నా నేనే ఫస్ట్ చెప్తా, నేనే ఫస్ట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా అట్లనే చేస్తా. పెద్దదాన్ని నేనే కదా, నేనే కదా చెయ్యాలి. అంతే కదా. ఓకే ఫైన్. సో దానికన్నా ముందు ఇప్పుడు మనం ఏం చేయాలి? వంట చెయ్యాలి, కట్ చేయాలి. నోట్లు కాదు, గొడవ కూడా కాదు, కేక్ కట్ చేయాలి. దట్ ఈ వావ్. సో ఇంత ప్రేమగా మన అందరినీ కూడా కొంచెం మా చెల్లికి దూరంగా పెట్టే మొత్తం తినేయగలదు. దగ్గరగా మాత్రం పెట్టకు, నాకు దూరంగా పెట్టినా పర్లేదు, దానికి దగ్గరగా మాత్రం అస్సలు పెట్టద్దు. ఇక్కడ కొంచెం సంతోషంగా నవ్వుతూ చిరునవ్వుతో కొంచెం అలా మనం ప్రేమగా కట్ చేసి చూసి నా మొహం చూసా? ఓకే, అక్కడ నాకన్నా ముందు ప్రేక్షకుల మొహం చూడాలి. ఇక్కడ టెక్నీషియన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యమ్మీ హెల్దీ కిచెన్ టీమ్, మన ఎక్స్ప్రెస్ టీవీ. సో ఈ కంప్లీట్ ఇవన్నిటి వల్ల ఈ రోజు మనం 400 ఎపిసోడ్స్ వరకు వచ్చాం. కాబట్టి వన్స్ అగైన్ వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, అండ్ మీ ఇద్దరికి కూడా. నీకు కూడా అసలు ఏమైనా సిగ్గుందా? థ్యాంక్ యూ. నీకు కూడా చెప్తారా? నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, అందుకే చెప్పాను కదా, నా చెల్లి కొంచెం పొరపాటు. రండి, కేక్ కట్ చేద్దాం. సో ఇప్పుడు నవ్వుతూ గొడవలు వదిలేసి సరేనా చెల్లి? ఓకే, దామ్మ అక్క, రామ్మ చెల్లి, కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. బై ఏ మోడ్యులేషన్లు, ఒక్కొక్క మోడ్యులేషన్స్. ఓకే, నీకే పెడతా, చూడు తిండిపోద్ది, తిండిపోదని పెడితే తిండిపోతాను కాదు, ప్రేమ ఉన్నట్టు అర్థమైందా? అడిగి మరీ పెట్టించుకోకూడదు. వాళ్ళకి పెట్టినా నాకు పెట్టినా ఒకటే, నేను కూడా ఎమ్మీ కిచెన్ కి వ్యూవర్ కాబట్టి ఏదైనా ఒక్క ప్లాస్టర్ ఏదైనా ఉంటే కొంచెం సేపు ఇక్కడికి వచ్చిన మాట్లాడకుండా చేస్తున్నా. నిన్ను మాట్లాడివ్వట్లేదా? ఇక్కడ మన వ్యూవర్స్ కి అయిపోయింది, ఇక్కడ మన ఎంటైర్ టీమ్ కి అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ కి ఇద్దరికి ఫస్ట్. నీకు అసలే కేక్ చాలా ఇష్టం అన్నావు, చాలా ఇష్టం అన్నావు. థ్యాంక్ యూ విజయ, చాలా తొందర చెప్పావు. ఎక్కడ తినిపించేసింది నీకు? యాక్ చేయనే మనస్ఫూర్తిగా పెట్టింది, అది కూడా ట్రై చేయలేదు కదా. ఎలా పెట్టాలి? తీసుకుని పెట్టాలి. ఓకే, సో మన సెలబ్రేషన్స్
సో ఇంకా కంటిన్యూ చేయాలి అంటే మన వంటలతో స్టార్ట్ చేయాలి. సో మన వంటలు స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని డిసైడ్ చేసుకోండి అని ఆప్షన్ ఇవ్వకుండా ఫస్ట్ మన చామంతితోనే వంట స్టార్ట్ చేస్తాము. చామంతి నువ్వు నోరు మూసుకో కొంచెం సేపు. సరే నువ్వు చేయవలసిన వంట చెప్పు, పేరు చెప్పు. చెప్పేనా? చెప్పేమ్మా. కూరగాయల్లో రారాజు ఎవరు? అడగకు. ఓకే నేను చెప్తా. వంకాయ. అదే వంకాయ ఉల్లికారం చేయిపోతున్నాను. ఓకే వంకాయ ఉల్లికారం ఎంత చక్కగా చెప్పింది. ఈ వంకాయ ఉల్లికారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, నూనె, పసుపు, ఉప్పు. ఇంగ్రీడియంట్స్ కూర ఎప్పుడు చెప్పలే కదక్కా. నీకు ఎప్పుడు చికెన్లు మటన్లు తప్పితే మామూలుగా ఇవ్వ నచ్చుతాయి చెల్లి. తినిపించి బాగా వేపినావు కదా. అదే మరి. ఓకే మీరు కాసేపు దీంతో కొట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. వద్దులేమో చెల్లి కదా. అంతేనా అబ్బో ఈ ప్రేమలు కూడా ఉన్నాయా? ఈ ప్రేమలు మన ఇద్దరి ముందు కొట్ట అంద. కానీ నువ్వు మేకప్ రూమ్ లో మాత్రమే కొడతావు అనుకుంటా. ఓకే వంట స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఏం కావాలి? ఇంకేం కావాలి? గిన్నె కావాలి. గిన్నె ఎంతైనా నీ అంత కాదు కదా చెల్లి. చెల్లి నవ్వించాలి కదా. సో జోకేసింది, మనం నవ్వేసుకున్నాము. ఒకసారి గిన్నె తీసుకుందాం. ఈ లోపల స్టవ్. గిన్నె కంటే ముందు స్టవ్ మీద పెట్టేయడానికన్నా ముందు మన కూర పేరేంటి? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం అనగానే ముందు ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. అది చూపిస్తే మేము చూసుకుంటాం. అదే అందుకే చెప్తున్నాను. ముందు ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, అట్లాగే చింతపండు, ఉప్పు కలిపి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తుంది అంటే మన చామంతి. ఓకే ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి. సో ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాము. ఎన్నో ఆనియన్స్ వేసావు చెప్పవా? నీకు వంట వచ్చా? రాదనేక చెప్పాను. ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తావా? కప్పు ఆల్రెడీ కప్పులో చూపించాను కదా. ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కాస్త కావాల్సినంత మనకు కావాల్సినంత జీలకర్రనా లేదా అది కూడా ఏమైనా క్యాలిక్యులేషన్ లేదు. కొంచెం కొంచెం వేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి. ఇదిగో చెల్లి నీకే చెప్తున్నాను, ఈ కట్ చేసి వేసుకోవాలి. అర్థమైందా? సరే నేను నీకు చేసుకొని వస్తే మళ్ళీ రేపు నువ్వు తింటావా తినవా? చెల్లి ఎందుకైనా మీద ప్రయోగాలు. ఏం చేసిందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏదో బీభత్సం ఏదో అదరగొట్టుంటుంది. ఓకే ఫైన్, మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ అట్లానే చింతపండు. చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన. చెప్పే ప్రోగ్రామ్ వచ్చావు కదా, చింతపండు అంటే ఏంటి? రావు కదా చెల్లి, ఏదో చెప్పాను కదా. ఓకే ఇక్కడ ఏదో మర్చిపోయినట్టున్నాం. మళ్ళీ ఉప్పు. ఉప్పు మర్చిపోయా? నేను తలుచుకుంటే ఏమన్నా మర్చిపోగట్టగలను. ఓకే సో అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. అంతేనా? ఇప్పుడు మనము మిక్సీ చేసేయాలి. ఓకే మనం ఫస్ట్ ఉల్లికారం రెడీ చేసేసుకున్నాము. ఓకే సో ఉల్లికారం తర్వాత మనం ప్రాసెస్ లోకి వెళ్ళొచ్చా? ఇది ఇలా ఉంచేద్దాం అయితే పక్కన. మీ చామంతికి బాగా మొహమాటం ఎక్కువ అనుకుంటా. సిగ్గా ఈ మధ్య కొంచెం ప్రోగ్రెస్ కార్డియో నుంచి కొంచెం పెరిగిందిలేండి. అంతేనా? బంతికి అస్సలు సిగ్గలేదు. సిగ్గే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినొద్దు అక్క, నీలా కొవ్వు వచ్చేస్తుంది. అదే అందరూ అనుకుంటున్నారు. అక్కడ పెట్టేద్దాం మూత, అక్కడ పెట్టేద్దాం. ఓకే సో ఫస్ట్ మనం ఉల్లికారం కావాల్సినప్పుడు అంటే ఉల్లికారం రెడీ చేసుకున్నాం కాబట్టి మేము మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్తున్నాము. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ తర్వాత దాంట్లో కొన్ని పోపు గింజలు వేసుకోవాలన్నమాట. వేడి అవ్వకుండానే. వేడి అయింది అక్కడ ఆల్రెడీ. అయిపోయిందా? ఓకే చామంతి ఏదంటే అదే. లేకపోతే మనకు కూడా ఏందే ఏంటి అక్క, మనం ప్రోగ్రామ్ వచ్చినాం అది గుర్తెట్టుకో. ఓకే సో ఇంకాసేపట్లో నేను ఈ వంట అయ్యాక మీ క్యారెక్టర్స్ మారుస్తాను. సో ఫస్ట్ మనము నేను అసలు చేయను. నీకు రాదని చెప్పు. అంటే ఈ 400 ఎపిసోడ్
ఎపిసోడ్లో నన్ను కొంచెం ఆనందపరచడానికి, నన్ను కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఆ మాత్రం మా చెల్లిని ఏమడిగినా చేసేస్తుంది. అంతేనా? ఎంత మంచి నాలో టాలెంట్ ఓపెన్ చేస్తే చాలా చేస్తున్నాను. ఫస్ట్ మనం పోప్ దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇంకా వేడి అవ్వలేదు కదా? అవ్వలేదు. ఓకే, అరే వేడి అవ్వలేదు అనగానే వేడి అయిపోయింది అది. అదే మరి మ్యాజిక్. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాజిక్ లో ఏం వేయాలి? ఈ మ్యాజిక్ లో ఏం వేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. అందుకని చెల్లి నేను జాగ్రత్తగా వస్తాను కదా చూడు. ఆ మాత్రం తట్టుకోలేదాను, నువ్వు ఇంక వంటేసి వేస్తావే. ఓకే, నువ్వు ఉన్నాక నేను ఎందుకే చేయడం. సో కరివేపాకు కూడా వేసేసుకున్నాము. అవును, అసలు మీరు ఆఫ్ స్క్రీన్ చూస్తున్నాను, ఆన్ స్క్రీన్ అయితే చూస్తున్నాం మేమందరం. ఆఫ్ స్క్రీన్ కూడా ఒక్క నిమిషమైనా కామ్ గా కూర్చుంటున్నారా? కామ్ గా ఉంటాము, ఏదో ఒకటి అంటేనే ఉంటది, కామ్ ఉండదు. అవునా? ఉండవని ఫీలింగ్ నా మనసులో ఉంటది, కానీ ఈమె ఏదో ఒకటి చెల్లి. ఇందాక నుంచి వంకాయలు అంటే ఏదో అనుకున్నావు కదా, నీళ్ళల్లో ఎందుకేసాను అని అడిగావు కదా. ఎందుకంటే వంకాయలు మామూలుగా వదిలేస్తే నల్లగా అయిపోతాయి, నీళ్ళల్లో వేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. కిచెన్ లో ఏం ప్రయోగం చేయబోతున్నావు? కిచెన్ లో వచ్చే వంటలు అన్ని నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఒకటి కనిపెట్టాగా నేను చేస్తాను ఈ రోజు. అచ్చా, కనిపెట్టి చేయబోతున్నావు? అది కూడా తెలుసుకుందాము. ఇది అయ్యి కొంచెం యాగ్గా ఏం చేయాలంటే పసుపు ఉప్పు వేసుకుని కొంతసేపు మగ్గనియాలి, పూత పెట్టేసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు కొంచెంసేపు మనము ఉప్పు వేద్దాం. చూసే పసుపు వేసుకోవాలి, నీలాంటి వాళ్ళైతే చూడకుండా సైడ్ నుంచి వేసేస్తారు పసుపు. ఓకే, సో పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. నువ్వు అంటే నాకు నొప్పి, కానీ ఎవరన్నా ఏం కాదు నా ప్రేమ. ఎవరన్నా మేము వంకాయ కూర ఆల్మోస్ట్ అయిపోవాలి అంటే ఫస్ట్ మనం మూత పెట్టాలి కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు కొట్టుకోవడం కాదు మాట్లాడుకోవడం మాత్రమే. ఓకే, సో కొంచెం చెప్పండి బంతి చామంతి గురించి. అంటే ఎక్కడ జరిగే న్యూస్ అన్ని తీసుకొచ్చి మేము 9:00 ప్రైమ్ టైమ్ లో మా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది బంతి చామంతి. అందులో మేము అన్ని జరిగే న్యూస్ అంటే ఈ మాకు ఆంధ్ర తెలంగాణ ఒకటే కాదు, మొత్తం ప్రపంచంలో ఏం జరిగిందో చెప్పుకుంటాం, చుట్టేస్తారు కదా వాళ్ళ స్టేట్. ఓకే, సో ప్రపంచం చుట్టుకున్నారు అంతవరకు బాగుంది. కొంచెం సేపు యమ్మీ హెల్దీ కిచెన్ గురించి కూడా మీరు ఇద్దరు మాట్లాడితే నేను వినాలనుకుంటున్నాను. అది కూడా ఈ రోజు మనం 400th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. అయితే నేను మాట్లాడుతాను ఫస్ట్. ఓకే, అది మీ ఇద్దరు 1 2 3 స్టార్ట్, యాక్షన్. ఎక్స్ప్రెస్ టీవీలో అందరికి ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే యమ్మీ కిచెన్. ఏంటి నీకు ఇష్టం లేదా? నువ్వు చూడవా రోజు ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు కూడా ఇలా అంటే సొత్తనే ఉంటావు కదా, ఎప్పుడు ప్రోగ్రామ్స్ వేసినా మేమిద్దరం ప్రోగ్రామ్స్ వేసే టైంకి మళ్ళీ కంటెంట్ మిస్ అయిపోతున్నారు, వీళ్ళు గొడవ కంటిన్యూ చేస్తున్నారు. మేము ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు కరెక్ట్ గా కిచెన్ వస్తుంది, మెరుస్తుంటే ఆగిపోతాం ప్రోగ్రామ్ చేయాలి అంటే ఆ వంటలు మీకు బాగా నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటాం అనమాట. చూసి నేను చేస్తా ఉంటే అది తింటా కూర్చుంటది అనమాట. నేను చేసి నువ్వు ఎప్పుడు తినలేదు? తిన్నాను చెల్లి, తినలేదు అని ఏమన్నాను. ఆ తర్వాత నాకు అవి కూడా అయినాయి అనుకో. ఆ తర్వాత అందరు చెప్పడం అవసరం, ఇప్పుడు నేను ఉండిందని. ఓకే, తన ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు నీ ఛాన్స్. మనం ఎక్స్ప్రెస్ టీవీ యమ్మీ హెల్దీ కిచెన్ 400th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో ఉన్నాం, ఒకసారి నీ స్టైల్లో. అసలు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యమ్మీ హెల్దీ కిచెన్ ని నేను ఇంట్లో కూర్చోండి లేదంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ప్రోగ్రామ్, నేను ప్రోగ్రామ్ చేసిన టైంలో అది వచ్చేది. అప్పటికి ప్రోగ్రామ్ చేస్తున్నా మా ప్రొడ్యూసర్ ఏ కమా టేకంటే దొంగ దొంగ చూపులతో ఆ ప్రోగ్రామ్ చూసేదాన్ని. అలాంటి నేనే ఈ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చాను, అదే నా చేత వంట చేపిస్తున్నారంటే ఐఎమ్ రియలీ వెరీ లక్కీ. చాలా ఇన్ని ఎపిసోడ్స్ దాటుకొని ఇక్కడ వరకు వచ్చామంటే నిజంగా ఆడియన్స్ వాళ్ళ ఆరాధన
సూపర్ గా మాట్లాడావు. సో ఫైనల్ గా మనం వంకాయల మగ్గలేదు, సూపర్ గా మాట్లాడావు. నాకు తెలుగులో సడన్ గా చెప్పని తెలంగాణలో చెప్పు నేను, అందుకే ఆ స్టైల్లో చెప్తారంటే మీరు చెప్పట్లేదు. నువ్వు తెలంగాణ ఇక్కడ ఆంధ్ర విందాము, నేను లైవ్ గా విందాము అనుకుంటున్నాను మీ ఇద్దరిది. సో మన వంకాయలు మగ్గినట్టు వీళ్ళ మాటల్లో మన వంకాయలు కూడా మగ్గిపోయాయి. పెట్టుకున్నాం కదా ఆ ఉల్లికాయ తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. అమ్మా చెల్లి లవ్ ఎప్పుడైనా నా కోసం చేయలేదు ఈ వంట, అందుకే కదా చెల్లి ఇప్పుడు నీకు ప్రేమగా చేసాను. అవునా, ఇప్పుడు తినే మొత్తం గిన్నె నీకే ఇస్తాం. ఓకే, సో అలానే మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లి కారం కూడా మిక్స్ చేసేసుకున్నాము. అవును, అసలు ఇది ఎక్కడ వంట చామంతి? ఇంకెక్కడ వంట మా ఆంధ్ర అంటే. అవునా, ఎవరిని ఇలాంటివి అడిగితే మాత్రం ఎగేసుకుంటూ చెప్పేస్తారు ఆన్సర్స్. ఓకే, సో ఆంధ్ర వంట, ఆంధ్ర వంట అంటే ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్ ఉందా ఆంధ్ర వంట అంటే? ఆంధ్రాలో బాగా చేస్తారు ఈ పోపులు పెట్టి, ఆవు పెట్టి వంటలు అన్ని బాగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఓహోహో, ఇప్పుడు మళ్ళీ మనం ఏమైనా మూత పెట్టాలా లేదా? కొంచెం మగ్గనియాలి, ఇంకొంచెం మగ్గనివ్వాలి కదా మూత. ఓకే, నేను ఎంఈ హెల్దీ కిచెన్ 400 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అంటే మీ స్టైల్లో మీరు మాట్లాడేశారు. ఇంకా ఓకే, ఇవి కాకుండా యాంకరింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? ఐ లవ్ డాన్సింగ్, నేను ఎక్కువ ఫుల్ మాట్లాడతా, ఎవరైనా తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకుంటా. అది నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ బాగా అమ్మా ఇప్పుడు నేను జోక్స్ చేస్తా, నాకు జోక్స్ అంటే ఇష్టం అంటే నా కోసం ఒక జోక్ చెప్తాను. కాదు, నేను జోక్స్ చేస్తే నవ్వుతా నవ్వుతా. అరే నాటి, ఇంకా ఇంకా మా చెల్లి నవ్వుతే మనం తట్టుకోలేము, తట్టుకోలేము ఇందాక నుంచి లేదు. కొద్దిసేపు వరకు నేను జోక్ వేస్తే నవ్వుతా, కానీ కొద్దిసేపు వరకు ఆపను. అందరికన్నా కొంచెం ఎక్కువసేపు మాత్రం నవ్వుతా నవ్వు. ఎవరి వల్ల కాదు, మరి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందంటే రహస్యం ఏంటి? నవ్వుతుంది కాబట్టి. ఓకే, నీ హాబీస్ అయిపోయాయి కదా, నీ హాబీస్ చెప్తావా? నా హాబీ నన్ను తిట్టడమే మా అక్క హాబీ. ఒక్క డైలాగ్ కూడా మిగిలి ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదానికి తెచ్చిపెట్టాను నేను. తెచ్చిపెట్టావు? ఏంటి అవి తెచ్చిపెట్టింది? కాజాలు వాళ్ళ సైడ్ మా చెల్లికి అన్ని తెచ్చిపెట్టా. ఊరేళ్ళప్పుడు తీసుకొస్తా. నువ్వే ఇస్తావు? నేను మా సైడ్ తీసుకొస్తా. అంటే మురుకులు మేము గర్జలు అవి ఏమేమో చేస్తాం. వాళ్ళ పేర్లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, మా పేర్లన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో అలా ఇచ్చి పుచ్చుకుంటారు. మంచి స్మెల్ వస్తుంది, మా అక్క చేసింది కూడా. అర్రే, ఫస్ట్ స్పూన్ అక్కడే నోట్లోనే తినిపించు. ఓకేనా? ఓకే, సో ఏం వద్దులే, అందరి ముందు యాక్టింగ్ అంతకు ఇష్టం లేకుండా ఎందుకు బలవంతం? అంటే ఇప్పుడు కూడా నువ్వు యాక్టింగ్ చేసావు కదా. కాదు, నిజంగానే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పోయింది, ఇంకా మనం ఏం చేద్దామంటే ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుని దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకుని గార్నిష్ చెప్తూ ఉంటారు కదా, అది చేసేసుకుంటే అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము అండ్ గిన్నెలోకి కర్రీ తీసేసుకుందాం. అక్క స్టవ్ మీద ఉన్నప్పుడే కొత్తిమీర చల్లుకుంటే ఏమైతుంది? అలా కూడా ఫ్లేవర్ వచ్చేసేది మంచిగా వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే. ఇందులో గిన్నెలు వేసుకున్న తర్వాత కూడా ఏడిగానే ఉంటది కదా చెల్లి. చాలా మీతో మాట్లాడడం కష్టమే అక్క, ఏం చెప్పినా కూడా రివర్స్ వస్తాం. కొత్తిమీరతో ఫైనల్ గా గార్నిషింగ్ కొంచెం కర్రీ కనపడి మొత్తం గార్నిషింగ్ చేస్తున్నాను. పచ్చి పచ్చిగా అందంగా కనపడుతుంది ఆకులతోటి. సో దీనికి పచ్చి పచ్చదనానికి కాంట్రాస్ట్ గా మనం రెడ్ ప్లేట్ పెట్టేద్దాము. సో ఫైనల్ గా రెడీ విజయ? వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది, సూపర్ గా వస్తున్నాయి కదా గుమగుమలు. అవును. ఓకే, సో మనందరి కోసం వంకాయ ఉల్లికారం సిద్ధంగా ఉందండి. మరి మీ అందరి కోసం మరోసారి రీక్యాప్. వంకాయ ఉల్లికారం కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, నూనె, పసుపు, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్ లోకి ఉల్లిపాయ తరుగు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, చింతపండు, ఉప్పు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక పోపు గింజలు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేపాలి. ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టిన వంకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారం వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ వంకాయ ఉల్లికారం తయారు. రీక్యాప్ కూడా అయిపోయాక నెక్స్ట్ ఏంటమ్మా బంతి?
టేస్ట్ చూసి చెప్పాలి. టేస్ట్ చూసి చెప్పాలంటే ఫస్ట్ టేస్ట్ నువ్వే చూడాలి. నేనెందుకు చూడాలి యాంకర్? చెల్లి చూసావా యాంకర్? నీ మనసులో ఇవ్వడం లేకుండా ఓకే, టైం టు టేస్ట్. తినిపించే చెల్లికి. నాకు ఏమవుతుంది, అందరు అందరు ఉన్నారనే నాకు తినిపిస్తా. నేను తినిపిస్తా, ప్రేమతో తినిపిస్తున్నాను, తినాలి. ఓకే, సో నిజంగా సూపర్ చేసినావు అక్క. అవునా? సీరియస్లీ, ఎప్పుడు నేను పొగడలే కదా, ఎప్పుడు వాళ్ళు వీళ్ళు చేసి తీసుకొచ్చి ఇస్తావు నాకు. సీరియస్ చాలా బాగుంది. అదేంటే, నీ ఎదురుగా చాలా సార్లు చేశాను కదంటే. వీటి గురించి అంటలే, పూతరేకులు వాడుకుని చెప్తున్నా నేను. చాలా బాగుంది నిజంగానే, అదరగొట్టింది. యాక్చువల్గా ఈ వంట ఎవరు నేర్పించారు? ఇంకెవరు, మా అక్క శాంతి నేర్పించింది. ఓ, మీ అక్క నేర్పించిందా, అందుకే అదిరిపోయింది. అసలు మొత్తానికి ఒప్పుకుంది తన వంట కాదు వాళ్ళ అక్క వంట అని, అందుకే అంత మంచిగా ఉంది. అవునా? అదరగొట్టింది. నా చెల్లి మాత్రం నేర్పించలేదు నాకు. వీళ్ళిద్దరిని వదిలేస్తే ఎప్పుడెప్పుడు మాటలతో తినేద్దాము చంపేద్దాము అన్నట్టుగా ఉంది. బట్ వెరీ నైస్, ఇంత వండర్ఫుల్ డిష్ ని పరిచయం చేశారు. నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్ కి వెళ్ళాలి. మన బంతి డిష్ కూడా చూడాలి. మనం కొత్తిమీరని నీట్గా ఇలా తీసేసుకొని వేసేసుకోవడం. యాక్చువల్గా అందరు గార్నిషింగ్ అలా యూజ్ చేస్తారు కదా. కానీ నువ్వు ఇప్పుడు ఫ్లేవర్ ఇందులో ఇంకిపోద్ది అనమాట. టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ చేస్తున్నావు వంట సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ జీలకర్ర వడప్ప కదా ఇది. నీకు తెలుసా ఆ వడప్ప రావాలంటే ఈ మిక్సింగ్ లోనే ఉంటుంది మొత్తం. సో చూసి కలుపుకో, నేను వద్దులే, నువ్వు వాటర్ వేసుకొని ఎందుకు ఏమైనా నన్ను బ్లేమ్ చేయడానిక. నేను ఆల్రెడీ అలాంటి బ్లేములు చాలా, వీళ్ళందరి దృష్టిలో నాకు వంట రాదని వీళ్ళ ఫీలింగ్ అండి. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా మా చామంత కంటే కట్నం కింద మీ ఇళ్ళలో డబ్బులు తగ్గుతో పాటు ఏడుపు కన్నీళ్ళు బకెట్ల కింద ఇచ్చి పంపించాలి. కట్నంతో పాటు బకెట్లతో నా కొడుకు రాని సంగతి చెప్తా, ఏమో దురుపుతున్నావేంటే.